హలో యస్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను, మీరందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఎప్పటిలాగే ఈరోజు కూడా ఒక రివ్యూస్తో మీ ముందుకు వచ్చాను. ఇవాళ టాపిక్ ఏంటంటే కిచెన్ క్లీనింగ్ స్ప్రే. సో నేను 3 డిఫరెంట్ కిచెన్ క్లీనింగ్ స్ప్రేస్ యూజ్ చేశాను, అందులో ఏది బెస్ట్ అనిపించింది నేను మీతో ఇవాళ షేర్ చేస్తాను అన్నమాట. సో ఫస్ట్ లైజాల్ అయితే చూపిస్తాను మీకు. సో ఇది లైజాల్ అనమాట, లైజాల్ కిచెన్ పవర్ క్లీనర్, రిమూవ్స్ 99.9% జెమ్స్ అనేది, స్ప్రే టైప్ అనమాట. అండ్ కెపాసిటీ అయితే 450 ml లిక్విడ్, ఇది 136 rupees ఉందన్నమాట. సో దీన్ని నేను గ్యాస్ స్టవ్ పైన అండ్ కిచెన్ కౌంటర్ టాప్ పైన అయితే యూజ్ చేశాను. స్ప్రే సిస్టమ్ కాబట్టి మనము ఎక్కడైనా స్టైన్స్ ఎక్కువ ఉన్నప్పుడు కొద్దిగా ఎక్కువ లిక్విడ్ స్ప్రే చేసుకొని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఒక టిష్యూ కానీ ఏదైనా సాఫ్ట్ క్లాత్ యూజ్ చేసేసి క్లీన్ చేసుకోవచ్చు. సో ఈ స్ప్రే సిస్టమ్కి ఇక్కడ ఒక నాజిల్ ఇచ్చారు. సో దీన్ని టర్న్ చేసి ఆన్ చేసుకోవచ్చు, లేకపోతే ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ ఈ స్ప్రేని ఇలా ప్రెస్ చేస్తే మనకి లిక్విడ్ వస్తుందన్నమాట. సో దీన్నైతే నేను కంప్లీట్గా యూజ్ చేసాను. స్టైన్స్ అయితే క్లీన్ అవుతాయి కానీ బట్ కొంచెం టైం వెయిట్ చేయాలి. ఒక స్ప్రే చేసిన తర్వాత ఒక 5 minutes అలా యూజ్ చేయాలి. అండ్ ఇది కానీ కొద్దిగా కాస్ట్లీ అనమాట, 450 ml, ఇది 136 rupees. మీరు అమెజాన్లో కానీ ఇంకేదైనా వెబ్సైట్స్లో ఆర్డర్ చేసుకోవచ్చు మీకు కావాలనుకుంటే. సో ఈ లిక్విడ్ వేసిన తర్వాత మనం ఒక 5-6 minutes వెయిట్ చేసి తర్వాత క్లీన్ చేసుకోవాలి. ఏదైనా హరీలో ఉన్నప్పుడు వెంటనే అలా క్లీన్ చేయాలంటే ఇది అవ్వదు. ఇంకొకటి నేను అబ్జర్వ్ చేసింది ఏమంటే, ఈ స్ప్రే అనేది బాటిల్ హాఫ్ ఆఫ్ ద లిక్విడ్ అయిపోయిన తర్వాత స్ప్రే అనేది సరిగా వర్క్ అవ్వట్లేదు. ఎక్కువ నురుకు వస్తుంది కానీ లిక్విడ్ బయటకు రావట్లేదు. సో క్లీనింగ్కి అయితే చాలా ఇబ్బంది అవుతుంది. లిటరల్గా నేనైతే ఈ బాటిల్ క్యాప్ మొత్తం తీసేసేసి లిక్విడ్ పోర్ చేసుకుని మరీ యూజ్ చేయాల్సి వచ్చింది. ఆ టైంలో చాలా బాగా వర్క్ అయింది ఈ స్ప్రే సిస్టమ్, తర్వాత అయితే నాకు వర్క్ అవ్వలేదు. సో అదొక నాకు డిసడ్వాంటేజ్ అనిపించింది. అండ్ ఈవెన్ టైం కూడా కొంచెం కన్స్యూమింగ్ అండ్ కొద్దిగా కాస్ట్లీ కూడా. సో ఇది నా అభిప్రాయం అన్నమాట లైజాల్ గురించి, లైజాల్ కిచెన్ పవర్ క్లీనర్. సో నెక్స్ట్ మిస్టర్ మజిల్ కిచెన్ క్లీనర్. సో మిస్టర్ మజిల్ కిచెన్ క్లీనర్ పవర్ త్రూ టఫ్ గ్రీజ్ అండ్ క్రీమ్ అన్నమాట, ఇది లెమన్ ఫ్లేవర్. సో ఇది 500 ml క్వాంటిటీ, 500 ml క్వాంటిటీ 130 rupees అన్నమాట. సో లైజల్ మనకి 450 ml, 136 అయితే, ఇది కొంచెం చీపర్ దాంతో పోలిస్తే. అండ్ లిక్విడ్ అమౌంట్ కూడా ఎక్కువ వస్తుంది. ఇది నాబ్స్ కూడా సేమ్ సిస్టమ్ అనమాట, ఇలా టర్న్ చేసి స్ప్రే చేస్తే లిక్విడ్ బయటకు వస్తుంది మనకి, ఇలా టర్న్ చేయగానే ఆఫ్ అయిపోతుంది. సో ఇది కూడా నేను కంప్లీట్గా యూజ్ చేస్తాను, కంప్లీట్ ఎంటీ బాటిల్ అనమాట. నాకైతే మిస్టర్ మజిల్ చాలా బాగా నచ్చింది. ఇందులో వెయిట్ టైం అయితే ఏం లేదు, స్ప్రే చేస్తూనే వెంటనే క్లీన్ చేసుకోవచ్చు. అండ్ ఈవెన్ ఫ్లేవర్ కూడా లెమన్ కదా, మంచి ఫ్రెష్ ఫీలింగ్ ఉందన్నమాట. ఎటువంటి ఆక్వర్డ్ ఫీలింగ్ కానీ అలా ఏం లేదు, మంచి ప్లెజెంట్ స్మెల్ అన్నమాట. అండ్ ఈవెన్ కంపేర్ టు ప్రైస్ కూడా చాలా తక్కువ అండ్ క్వాంటిటీ కూడా ఎక్కువ. సో అఫోర్డబుల్ ప్రైస్లో మంచి ప్రోడక్ట్ కావాలి కిచెన్ క్లీనింగ్కి అనుకుంటే నేనైతే మిస్టర్ మజిల్ సజెస్ట్ చేస్తానండి. స్ప్రే సిస్టమ్ కానీ ఈవెన్ ఫ్రెష్నెస్ కానీ అంతా చాలా బాగుంది. ఎండ్ ఆఫ్ ద బాటిల్ వరకు కూడా స్ప్రే సిస్టమ్లో నాకు ఎటువంటి ప్రాబ్లం రాలేదు, చాలా బాగా వర్క్ అయిందన్నమాట. సో ఇదైతే గుడ్ అన్నమాట. సో థర్డ్ వన్ రీసెంట్గా తీసుకున్నాను, సిఐఎఫ్ అన్నమాట, సిఐఎఫ్ పవర్ షైన్ అండ్ కిచెన్. చూస్తున్నారు కదా, మంచి అట్రాక్టింగ్ ప్యాకేజ్లో వచ్చింది. సిఐఎఫ్ పవర్ అండ్ షైన్ కిచెన్, 100% ఆయిల్ అండ్ గ్రీజ్ రిమూవల్, 100% స్ట్రిక్ ఫ్రీ షైన్. సో ఇది కూడా 450 ml, 149. సో కంపేర్ టు 3 ప్రోడక్ట్స్ ఇది కొద్దిగా కాస్ట్లీ. ఈవెన్ ఇక్కడ కూడా సేమ్ స్ప్రే సిస్టమ్. సో దీనివల్ల ఏమంటే మనకి ఎంత కావాలో అంత లిక్విడ్ మాత్రమే యూజ్ చేసుకోగలం ఈ స్ప్రే సిస్టమ్స్ వల్ల. ఇది ఒక బెస్ట్ అనమాట ఈ కిచెన్ క్లీనింగ్లో. అండ్ స్మెల్ కూడా ప్లెజెంట్గానే ఉంది, ఎలాంటి టఫ్ స్టైన్స్ అయినా కూడా ఈజీగా రిమూవ్ అవుతున్నాయి. సో ఏదైనా ఆఫర్స్ అలా ఉన్నప్పుడు మీరు కావాలనుకుంటే తీసేసుకోవచ్చు. సో ఈ 3 అన్నమాట నేను యూజ్ చేసింది అయితే ప్రజెంట్, మిస్టర్ మజిల్, సిఐఎఫ్ అండ్ లైజాల్, ఈ 3 యూజ్ చేశాను నేను. సో ఈ 3లో నాకు నచ్చింది బెస్ట్ ఏది అని చెప్పమంటే, వర్క్ వైజ్ అయితే సిఐఎఫ్ అయితే చాలా బాగా నచ్చిందండి నాకు, స్మెల్ కూడా చాలా ప్లెజెంట్గా అనిపించింది. సో ఈ 3లో ఒకటి పిక్ చేసుకోమంటే ది బెస్ట్ అయితే సిఐఎఫ్ అనిపించింది.
क्वांटिटी वाइज कोई प्राइस लिटिल बिट चीपर साइड मन कावाले स्टिल बागुंदे मिस्टर मजिल तीसुकोवच्चु लाइजाल अंत अच्छे ईवन स्प्रे 250 ml ఆఫ్ ద ప్రొడక్ట్ మిగిలిపోయినప్పటి నుంచి ఎక్కువ నురుగొస్తుంది కానీ స్ప్రే అయితే వర్క్ అవ్వట్లేదండి స్టార్టింగ్ లో బాగా వర్క్ అయ్యేది సో నాజిల్స్ అవన్నీ సరిగా నాకు అనిపించలేదు వేరేస్ మిస్టర్ మజిల్ లో కానీ సే ఆఫ్ అయితే కూడా ఇప్పటివరకు అన్ని బాగా మిస్టర్ మజిల్ అయితే కంప్లీట్ గా యూస్ చేశాను అంత బాగా వర్క్ అయ్యింది సో ఇది నా రివ్యూ అండి సో మీకు చూపించాలని గ్యాస్ట్రోని క్లీన్ చేయకుండా అలాగే ఉంచానండి ఒక 1 వీక్ నుండి చూస్తున్నారు కదా ఆయిల్ స్టైన్స్ పసుపు కొన్ని వాటర్ డ్రాప్స్ అన్నీ ఉన్నాయి గ్యాస్ స్టవ్ పైన అండ్ ఈవెన్ కౌంటర్ టాప్ పైన కూడా మీకు ఈ మరకలన్నీ కనిపిస్తాయి ఈ స్టైన్స్ అన్నిటిని మనము ఇప్పుడు సిఏఎఫ్ ని యూస్ చేసి క్లీన్ చేద్దాము ఎంత వరకు క్లీన్ అవుతుందో చూడాలి చూస్తున్నారు కదా కౌంటర్ టాప్ కూడా చాలా స్టైన్స్ ఉన్నాయి చాలా ఆయిల్ మరకలు ఉన్నాయి సో ఇది మొత్తం ఇప్పుడు మనం క్లీన్ చేద్దాము సో ఇది సిఏఎఫ్ మీకు చూపించాను కదా వీడియోలో నేను అదే యూస్ చేస్తున్నాను సిఏఎఫ్ పవర్ అండ్ షైన్ అన్నమాట ప్యాకేజింగ్ అయితే చాలా బాగుంది గ్రీన్ కలర్లో మంచి అట్రాక్టింగ్ గా ఉందన్నమాట సో ఎక్కడ ఎక్కువ స్టైన్స్ ఉంటాయో అక్కడ ఎక్కువ స్ప్రే చేయండి సో అలా అయితే తొందరగా క్లీన్ అవుతదన్నమాట ఏ స్ప్రే యూస్ చేసినా మనం కిచెన్ క్లీనింగ్కి తర్వాత ఒకసారి వెట్ క్లాత్తో క్లీన్ చేసుకుంటే మంచిది సో ఈవెన్ దీని మీద డైరెక్షన్స్ కూడా మెన్షన్ చేశారు సిఏఎఫ్ యూస్ చేసి క్లీన్ చేసిన తర్వాత ఇంకొకసారి ఒక విట్ క్లాత్తో క్లీన్ చేసుకోవాలి చూస్తున్నారు కదా నేను అంతా స్ప్రెడ్ చేస్తున్నాను ఈ లిక్విడ్ సో ఇప్పుడు నేను ఒక వైట్ టిష్యూ తీసుకొని క్లీన్ చేసేస్తున్నాను ఒక జస్ట్ 2 మినిట్స్ వెయిట్ చేస్తుంటానండి అంతే అలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా జస్ట్ అలా స్మూత్గా రబ్ చేస్తున్నాను మొత్తం మెల్ట్ అయిపోయి క్లీన్గా వచ్చేస్తుంది ఒక చేత్తో షూట్ చేస్తూ ఇంకో చేత్తో క్లీన్ చేస్తున్నాను కదా సో కొంచెం డిఫికల్ట్గా ఉంది కాబట్టి నిదానంగా చేస్తున్నాను ఎక్కువ ప్రెజర్ కూడా అప్లై చేయట్లేదు జస్ట్ అలా క్లీన్ చేస్తూనే మొత్తం క్లీన్ అయిపోతుంది మనకి సో కౌంటర్ టాప్ మీద కూడా సేమ్ ఇలాగే ఎక్కడెక్కడైతే స్టెయిన్స్ ఉన్నాయో అక్కడ క్లీన్ చేస్తూ ఉంటే మొత్తం వచ్చేస్తుంది చూసారు కదా మొత్తం మెల్ట్ అయిపోయింది ఆయిల్ స్టెయిన్స్ అవన్నీ ఇప్పుడైతే ఏం కనిపించలేదు మొత్తం క్లీన్గా వచ్చేసింది ఎక్కడైనా ఇంకా మీకు ఎక్కువ అనిపిస్తే ఇంకొకసారి 2-3 టైమ్స్ దాని మీద రబ్ చేశారంటే వచ్చేస్తుంది ఇలాంటి టఫ్ స్టైన్స్ అయినా కూడా క్లీన్గా వచ్చేస్తున్నాయి చూస్తున్నారు కదా లైవ్లోనే మీకు ఇక్కడ కౌంటర్ టాప్ పైన కూడా అంతే సేమ్ అలాగే అలా స్టెయిన్స్ ఉన్న చోట ఇంకొకసారి అలా రబ్ చేసామంటే వస్తుంది ఆ స్టెయిన్స్ మొత్తం వెళ్ళిపోతున్నాయి సో ఇలా క్లీన్ చేసేసుకొని తర్వాత ఒక వెట్ క్లాత్ తీసుకొని తుడి చేసుకున్నామంటే చాలా నీట్గా ఉంటుంది షైనింగ్ కూడా మీకు చూపిస్తాను గ్యాస్ స్టవ్ కానీ కౌంటర్ టాప్ కానీ క్లీన్ అయిపోతాయి ఎక్కువ లిక్విడ్ కూడా మనకు పట్టదండి ఒక బాటిల్ తెచ్చేసుకున్నామంటే 4-5 మంత్స్ ఈజీగా వస్తుంది డైలీ యూస్ చేసినా కూడా చూసారా ఇక్కడ నేను వెట్ క్లాత్తో కూడా తుడి చేశాను సో ఫైనల్గా చూపిస్తున్నాను చూడండి ఎక్కడ స్టైన్స్ లేవు చాలా నీట్గా ఉంది మొత్తం ఒక చిన్న మరక కూడా కనిపించట్లేదు మొత్తం అన్నీ క్లీన్ అయిపోయాయి నేనైతే ఒక 2 మినిట్స్ వెయిట్ చేసి ఉంటాను అంతే కౌంటర్ టాప్ పైన కూడా అలాగే మంచి షైనింగ్ కూడా కనిపిస్తుంది కదా మొత్తం క్లీన్ అయిపోయింది సో ఈ 3 ప్రోడక్ట్స్ కూడా నేను పర్చేస్ చేసి యూజ్ చేశానండి స్పాన్సర్డ్ అయితే ఏవి కాదు ఇందులో సో మీకు కూడా ఇందులో ఏదైనా నచ్చితే పర్చేస్ చేయండి ఏదైనా ఆఫర్ అలా ఉన్నప్పుడు కొంచెం తక్కువకే దొరకచ్చు అమెజాన్లో చెక్ చేస్తానండి కింద మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇస్తాను సో ఇది కేవలం నా ఒపీనియన్ మాత్రమే నేను యూజ్ చేసి నాకు ఎలా వర్క్ అవుతుందో నా రివ్యూ మీకు షేర్ చేస్తున్నాను నేనైతే ఏం ఎక్స్పర్ట్ నేమ్ కాదండి నాకు యూజ్ చేసినప్పుడు ఎలా అనిపించింది నా రివ్యూని మీకు షేర్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఎటువంటి వీడియోస్ మీకు కావాలో నాకు తెలియజేయండి కామెంట్స్లో